సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో రజకులకు నాయ బ్రాహ్మణులకు ఉచితంగా విద్యుత్ మీటర్లను ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఆదుకోవాలనే ఆలోచనతోని ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలతో పాటు కులవృత్తుల్ని నమ్ముకొని కార్పొరేట్ వ్యవస్థలో వృత్తులకు సంబంధం లేని వ్యక్తులు వ్యాపారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ కులవృత్తులు కాపాడుకోవడం కోసం ఆర్నిషలు ప్రయత్నం చేస్తూ జీవనోపాధి కోసం పరితపిస్తున్న సామాన్యులకు ఉపయోగపడాలనే ఆలోచనతోని దానికి సాధారణంగా ఏసే రేట్లను ఏయడంతో పాటు రాయితీలు ఇవ్వాలనే ఆలోచనతోని అట్టడుగు వర్గాలను ఆదుకోవడానికి కులవృత్తుల్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న ఆ వర్గాల అభ్యున్నతి కోసం ఆర్థిక స్వావలంబన కోసం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు ఖర్చైనా రైతులకు ఏ రకంగానైతే రుణమాఫీ చేయడంతో పాటు ఉచిత విద్యుత్ ఇస్తుందో ఆ రకంగా దీంతో పాటు సర్వీస్ మిగతా ఎక్సెసరీస్ అన్నీ ఉంటాయి. వీటి సామాను విలువ 6000 రూపాయలు. ఈ 6000 రూపాయలు ప్రభుత్వం మాకు ఇచ్చేసింది. ఫిట్ చేసినందుకు కూడా చార్జ్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 250 యూనిట్స్ ఉచిత విద్యుత్ కార్యక్రమంలో భాగంగా 6000 రూపాయల విలువ చేసినటువంటి మెటీరియల్ సప్లై చేశారు. మన గౌరవ ఎమ్మెల్యే గారు రజకులకు నాయ బ్రాహ్మణులకు 6000 రూపాయలు కలిసి మీటరు స్విచ్ బోర్డు తర్వాత కావాల్సినటువంటి మెటీరియల్ అందజేశారు. గతంలో పరిపాలించిన ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా బడ్జెట్ కేటాయించి 250 కోట్లు కేటాయించి 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే రాష్ట్రాన్ని పంపించారు. అక్కడ జరిగే కార్యక్రమాలని చూసి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఈ మోటార్ దోపి ఘటనని ఏర్పాటు చేయాలని చెప్పి అవగాహన సదస్సు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కాబట్టి మరీ మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధన్యవాదం తెలుపుతున్నాము. అలాగే మేము 150 యూనిట్లు అడిగితే 250 యూనిట్ కేటాయించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మా రజకులం తరపున ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తూ రజకులందరికీ కూడా రుణాలు బ్యాంకుతో సంబంధం లేకుండా లోకడ 50,000 రూపాయల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా అత్యధిక రుణాలు ఇచ్చి వారి సామాజిక అభివృద్ధికి బ్యాంకుతో సంబంధం లేక రుణాలు ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వానికి మరీ ధన్యవాదం తెలుస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారు మల్లయ్య యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు కార్యక్రమాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన కోదాడ శాసనసభ్యులు కోదాడ ప్రీతం శాసనసభ్యులు బొల్లమల్ల యాదవ్ గారి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. మీటర్లు స్విచ్ బోర్డు కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1,000 రూపాయలు నాయ బ్రాహ్మణులు కూడా కేటాయించడం జరుగుతుంది. అవి కూడా అతి త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క కరెంటు ఉచిత కరెంటు విద్యుత్ని నాయ బ్రాహ్మణులు పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క మాకు ఈ నాయ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కేసీఆర్ గారికి నాయ బ్రాహ్మణ సేవా సంఘం సూర్యాపేట జిల్లా నుంచి వారికి ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదాడ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కేసీఆర్ జై మల్లన్న.